పది రోజులు ముందుగానే సార్ చనిపోతాడు నెల ముందుగానే ఏదో బెంగళూరులో స్థలం వివాదం మీదని కొంచెం అక్కడ అసలు ఆ స్థలం వివాదమే లేదు రెండు నెలల ముందే స్థలం గురించి ఏమీ లేదట ఇక్కడ సిట్రోలు పోయి ఆయన విచారించి వచ్చారు అది ఏమి లేదని తెలుసుకున్నారు అయినా సార్తో నేను ఇవేదం మీరే చెప్పండి సార్తో ఇవేది చేత మూగానే నేను ఎక్కడన్నా ఆయనతోనే కాదు యువతో ఏసెస్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరినైనా కానీ నేను నాకు ఒక కేసు కానీ ఒకటి ఏదైనా అని పనివని కాదు నాకు పెళ్ళికిళ్ళి ఏం లేదు భార్య ఏమిటం లేదు నాకు ఏం సంపాదించుకోవాలని బెదిరించి ఇల్లు చేయాల్సినంత అవసరం నాకేమీ లేదు నాకేమున్నది నేను వండరాని రంగన్న అనడం చెప్పడం ఏంటంటే ఆ రోజు నైట్ వచ్చి దొబ్బి రే ఎక్కడన్నా చెప్తే చంపుతా అని అన్నాడు ఎలా ఎలా కనుక్కున్నావు నువ్వు అది క్లారిటీ అంటే దగ్గరకు వచ్చి నన్ను చేశాడు పోనీ ఆయన ఎప్పుడన్నా చూసావని అంటే ఎందుకు చూడను సార్ ఆయన వస్తేనే సార్ కారులో ఎక్కిపోతాడు నేను ఆయన ఇంటికాడికి పోయేదానికి మా ఇంటికంటే తింటే మా ఇంట్లో పడుకునే ఆయన ఇంటికాడికి నేను పోయేదానికి వాళ్ళ డ్రైవర్ అడగవను నేను అక్కడికి వచ్చానేమో వాళ్ళ డ్రైవర్ ఉంటాడు కదా ప్రసాద్ ప్రసాదం అడగను నేను అక్కడ ఏమన్నా వచ్చినామని నేను మా ఇంటి భవనాన్ని ఎత్తించారు వాళ్ళు ఇంటికి ఇంటికాడికి ఇంటి విన్నారు నేను రంగయ్యను అటో ఇటు మాట్లాడేది కాదు మాట్లాడను ఆ రంగయ్యనే కాదు ఎవరిని మాట్లాడను వివేకానంద రెడ్డి ఆ విధంగా చేస్తారంటే నాకు అసలు అందరూ ఆడటాక ఆడటాక అంటే నేను నాకు తెలియదు 7 గంటలకు వాళ్ళ బావాన్ని ఫోన్ చేసినాడు నాకు తెలుసని అడిగినా ఏడుకు తెలుస్తానే మన అడిగినా సార్ అంత ముందు ప్రచారం అట్లా ఎందుకు టీవీలో వచ్చిందని ఉంటే వినమంటే అంటున్నారు పొద్దున్నే ఆడటానికి వచ్చింది సార్ కానీ టీవీకి వచ్చిందని అంటే వినమని విన్నాం ఎందుకంటే ప్రెసిడెంట్ తెలియదు నాకంటే ముందు సీఈ గారు ఉన్నారు నేను తర్వాత పోయాను నేను లేట్గా పోయాను రాత్రి లేట్గా వచ్చినాం కాబట్టి పద్నాలుగు లేటుగా లేచినా నాకు వాళ్ళ బాగుంది మీ ఇట్లా మీ సార్ చనిపోయినాడే అంటే పోయినా అంతే